కార్పొరేషన్ మీద మొత్తానికి రాష్ట్ర అప్పు ఇవాళ ఉన్నది. నేను అనపశితో సహా రాజా 7,82,00,000 7,82,000 కోట్లు ఏది తొక్కలో చిన్న రాష్ట్రానికి ఉన్న అప్పు. శ్రీలంక పాపులేషన్ మనలో సగం, వాళ్ళ అప్పు కూడా మనలో సగం కన్నా తక్కువ ఉంది. 7,00,000 ఏది కాదు కరెక్ట్ పైసలు సార్. ₹7,88,837.58 కోట్లు అంటే మన జిఎస్టిపిలో 70% కన్నా ఎక్కువగా అప్పు ఉంది. 60%, 50% కన్నా శ్రీలంక లేదు వాళ్ళ జిఎస్టిపిలో. సో అది దేశం కాబట్టి మునిగిపోయింది, మన రాష్ట్రం కాబట్టి దేశాన్ని పట్టుకుని ఏలాడుతున్నాం తప్ప ఎనీ మూమెంట్ ఇది పేరుపోవడానికి రెడీగా ఉంది. అప్పుడు మహేష్ రాకపోతే మరి నేనన్నా సరే వచ్చి మరి కట్టరా ఇదంతా అని చెప్పి అడుగుతా సర్కార్ వారి ఆటలు. ఓకే సంచేత రే ముడంకాయలు సీక్వెల్ నేను చేస్తా సర్కార్ వారి ఆట వినను మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది. సో అని చేత పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకుండా నాకు మూసుకుంటే మంచిదిరా అబ్బాయిలు. అలాగా ఓవర్ యాక్షన్ చేయకండి. ఇక ఇంకొక మంచి అస్సాం కథ ఒకటి ఉంది. అస్సాం కథకి వెళ్ళే ముందు మధ్యలో ఒకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ఆదాయం పన్ను కట్టిన కుల ధృవీకరణ పత్రం లేకున్నా బ్యాంకు ఖాతా లేకున్నా ఆదాయ పరిమితి మించి ఉన్నా విద్యుత్ వినియోగం పెరిగినా సంక్షేమం కట్ అవునా కదా. ఇంట్లో ఒకరికే పింఛన్, ఇవి పేద మధ్యతరగతి జనాలకి ఇచ్చే సంక్షేమంలో మా ప్రభుత్వం పెట్టే ఆంక్షలు అందరూ ఒప్పుకుంటారు కదా. కానీ ఇవాళ ఈనాడులో వచ్చింది హాస్టల్కి ఇచ్చే గౌరవ వేతనం నిబంధనలో వేమత్సంగా మినహాయింపులు ఇచ్చారు. ఎందుకంటే గతంలో నేను చెప్పా ఇలాగా హాస్టల్కి ప్రమాణం చేస్తున్నారు, 30,000 చర్చిలు ఉన్నాయి, 30,000 హాస్టల్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. కానీ కొన్ని నియమ నిబంధనలు పెట్టి కొద్ది నెలలు పోయాక మరి కొంచెం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒకటి అటాచ్ చేయాలంటే మరి వారు రిజర్వేషన్లు పోతాయనే భయంతో మరి ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తే క్రిస్టియన్ కాదు బీసీసీ అవ్వాలి. సో కాబట్టి ఈ 5,000 ఎన్నాళ్ళు ఇస్తారు, ఎందుకు వచ్చిన గొడవ, మనం తరతరాలుగా మనకున్న ఈ బెనిఫిట్ని వదులుకోకూడదు. ఎవరైనా అంత తెలివైన ఎవరైనా అదే చేస్తారు చూసేశారు. సో 30,700 కో 800 కో పడిపోయింది. మరి పడిపోతే మరి స్వతహాగా మరి క్రైస్తవుడైన ఆ ముఖ్యమంత్రి గారు ఓకే అభిమానం ఉండొచ్చు తప్పులేదు, కానీ మిగిలిన వాళ్ళకి చేస్తున్న న్యాయం మిగిలిన వాళ్ళకి ఒక న్యాయం వీరికి ఒక న్యాయం అంటే కొంతమంది హర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి వీరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదన్నారు. ఇంకా రిజిస్టర్డ్ డాక్యుమెంటు చర్చ్ స్థలం ఎక్కడ ఉన్నా పర్వాలేదని ఒక 10-12 వెసులుబాట్లు ఆ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదని ఒకే చర్చిలో ఒకే కుటుంబంలో పాస్టర్లు ఉంటే తప్ప వేరువేరు చర్చిల్లో పాస్టర్లకి ఉన్నా సరే ఇబ్బంది లేదని. సో ఇలా ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా అంటే వాలంటీర్ ఉద్యోగం అంటే